కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆ రాష్ట్ర గవర్నర్ గెహ్లాట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సమావేశమైనటువంటి అసెంబ్లీ, దీంట్లో అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. దీంట్లో ఏంటి అంటే అసలు విషయం ఏంటి, ఎందుకు నోటీసులు ఇచ్చారనేటువంటి అంశానికి వెళ్ళినట్లయితే, మైసూర్ డెవలప్మెంట్, మైసూరు మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, సో దీన్ని ముడ అంటారు, సో దీనికి డెవలప్మెంట్ కోసం ఇక ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లు కావచ్చు, గృహ నిర్మాణ పథకాలు, వీటి దాంట్లో ఉన్నటువంటి అంశాలు, సో వీటిల్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినాయని మనకి హుడా ఉంటుంది కదా, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అలాగే అక్కడ కూడా ముడా మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. సో అయితే దీంట్లో ఏంటంటే ఈ సంస్థ ద్వారా ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లు కావచ్చు, అన్నింటిలో కూడా అవకతవకలు జరిగినాయని, భారీగా అవినీతికి పాల్పడ్డారని, దీనికి సమాధానం చెప్పాల్సిందిగా సీఎంకి గవర్నర్ నోటీసులు ఇవ్వటం. సో దీంట్లో ముఖ్యమంత్రి లేకుండానే ఈరోజు సమావేశమైనటువంటి కర్ణాటక ప్రభుత్వం డీకే శివకుమార్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆధ్వర్యంలో ఇంకా నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. ఈ నోటీసులను స్వీకరించకూడదని, నోటీసులను తిరస్కరించాలని గవర్నర్కి ఈ నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి కేవలం రాజకీయ పరమైనటువంటి ప్రేరేపితమైనటువంటి కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వచ్చిందని, లేదంటే దీనికి నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదని, ఒకవేళ ఎక్కడైనా అవినీతి జరిగింది అని చెప్పి అనిపిస్తే దాన్ని విచారణ చేయించాల్సిందిగా ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించవచ్చు, కానీ ఏకంగా ప్రభుత్వానికే గవర్నర్ నోటీసులు ఇవ్వటం ఏంటి, అది ముఖ్యమంత్రికే నోటీసులు ఇవ్వటం ఏంటి, దీన్ని తిరస్కరిస్తున్నాము, ఈ నోటీసులను స్వీకరించట్లేదు, రాజ్యాంగబద్ధంగా గవర్నర్ వ్యవహరించట్లేదు అని చెప్పి నోటీసులను తిరస్కరించేదాని మీద అంతా కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. యాక్చువల్గా ప్రాబ్లం ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే, ఇది గతంలో తెలంగాణలో కూడా మనం చూసిందే, గవర్నర్కి ప్రభుత్వానికి పడేది కాదు. ఎందుకని, ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో సత్సంబంధాలతో ఉంటే ఏముండదు, స్మూత్గా నడుస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏపీ. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నర్కి వీళ్ళకి ఎక్కడా ఇబ్బంది లేదు. అది బిశ్వభూషణ్ హరిచందన్ ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే అబ్దుల్ నజీర్ వచ్చినప్పుడు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. ఎందుకని, ఇప్పటికీ కూడా స్మూత్గానే నడుస్తుంది. ఇప్పుడంటే వాళ్ళ కూటమిలో ప్రభుత్వమే అనుకోండి, గతంలో వైసీపీ ఉన్నా కూడా ఎక్కడ గవర్నర్కి ప్రభుత్వానికి ఎక్కడ కూడా విభేదాలు లేవు. ఎందుకని విభేదాలు లేవు అంటే, వారు అక్కడ కేంద్రంలో బీజేపీ మీద వీళ్ళు ఇక్కడ పోరాటాలు ఏం చెయ్యట్లా, బీజేపీని విమర్శించట్లా, అవసరమైనప్పుడు పార్లమెంట్లో అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపారు చాలాసార్లు. అవిశ్వాస తీర్మానం అప్పుడు కూడా బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేశారు. సో కాబట్టి ఇక్కడేం పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. మరి తెలంగాణలో చూస్తే కేసీఆర్ అంటే బీజేపీ మీద కాలు దువ్వటం, మోదీని విమర్శించటం, కేంద్రం స్థాయిలో నేను చక్రం తిప్పుతానని చెప్పి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి దేశంలో ఉన్నటువంటి రాజకీయ నేతలందరినీ కలిసేటువంటి ప్రయత్నాలు చేయటం, అంటే ఎంతసేపటికి కూడా బీజేపీ మీద వ్యతిరేకతతో వెళ్ళినటువంటి పోకళ్ళు. సో దీంతో అప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి తమిళసైకి కేసీఆర్కి అసలు పడేది కాదు. ఉప్పు నిప్పులా తయారైనటువంటి పరిస్థితి, ఈయన ఎన్నో బిల్లులు పంపించడం, ఆ వాటిని పెండింగ్లో పెట్టడం లేదా తిరస్కరించడం, ఇవే జరుగుతూ వచ్చినాయి, అప్పుడు కూడా చూసాం. సో ఇప్పుడు కర్ణాటక పరిస్థితి కూడా అదే. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేయటం, సో కాంగ్రెస్కి బీజేపీకి ఎలాగూ పడదు కాబట్టి, సో ఇప్పుడు గవర్నర్ ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు. సో ఎప్పుడైతే బీజేపీకి అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు ఉంటాయో రాష్ట్రాల్లో, అక్కడ ఏ సమస్య ఉండదు. ఎక్కడైతే బీజేపీకి అనుకూలంగా లేనటువంటి ప్రభుత్వాలు రాష్ట్రాల్లో ఉంటాయో అక్కడ గవర్నర్కి సీఎంలకి పడదు, ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కర్ణాటకలో కూడా అదే చూస్తున్నాం. ఈ పోకళ్ళు ఎప్పటికి తగ్గుతాయి అనేది చూడాలి.